స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆకట్టుకున్న దొంగల దోపు ఉత్సవం. దొంగలు బాబాయ్ దొంగలు పట్టుకోనంటూ ఆలయ అర్చకులు, పరిచారకులు కేకలు, భక్తుల మేళతాళాలు. దొంగల దోపు ఉత్సవం అత్యంత ఉత్కంఠరంగా సాగి ముక్కోటి ఆలయంలో నిర్వహించే ఉత్సవాల్లో ఇదొక వినోదాత్మక ఉత్సవం. ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తి జ్ఞానాభికారులతో పాటు తొండమండలాన్ని పరిపాలించే తొండమాన్ చక్రవర్తి ఉత్సవమూర్తి చతుర్మడ వీధుల్లో ఊరేగించారు. పూర్వం ఇక్కడ ఈ ప్రాంతం తొండమాన్ చక్రవర్తి పరిపాలనలో ఉండేది. ఆ సమయంలో స్వామి అమ్మవార్ల విలువైన ఆభరణాలు, పట్టు చీరలను దొంగలు అపహరించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న తొండమాన్ చక్రవర్తి మారువేషంలో వెళ్లి దొంగలను దోచుకు వెళ్లిన ఆభరణాలు, పట్టు చీరలను తిరిగి తీసుకువచ్చి స్వామి అమ్మవార్లకు సమర్పించారు. వెనకాల వెహికల్స్ ఆపేయండి, ప్రదర్శన ఉంది. ప్రదర్శనము వెహికల్స్ పంపించద్దు. సెక్యూరిటీ హోంగార్డ్స్ ముందుకు రండి. ఆది దంపతులందరూ ఆది దంపతులను మహామునులందరూ దర్శించి వేద వాక్కులతోనూ స్తోత్రములు ఇచ్చి వారికి తమ విషయములను తాము చేసే క్రతువులు తపస్సులు విఘ్నము లేకుండా చేసుకునవలను. తాము దుర్మార్గులకు రాక్షసులు మదోన్మదేశ్వరులతో ఆ సోమస్కందుడు గద్దించను. దొంగలు ఇట్లు పలుకుచున్నారు. నలువైపులా వెతికి తీసుకురండి అని చెప్పుటలో స్వామి యొక్క స్థితి మళ్ళీ తిరిగి సమర్పించుచున్నారు. ఈ విశేషమైన ఉత్సవంలో స్వామి వారి త్రిగుణములు అనగా ఇటువంటి దొంగతనములను మళ్ళీ ఎప్పుడు చేయవద్దని అమ్మవారు స్వామివారు అది ఓం నమ శివాయ.